పిల్లలు నమస్కారం. పిల్లలు బాగున్నారా? పిల్లలు, మనం ఇంతకు ముందు తబల గురించి ఒక అభినయగేయాన్ని మనం నేర్చుకున్నాం కదా, గుర్తుందా? సరే, మరి ఇప్పుడు మీకు అభినయగేయం పూర్తిగా వచ్చేసిందా? వెరీ గుడ్ పిల్లలు. ఇప్పుడు తబల గురించే మిగతా పాఠం నేర్చుకుందాం. సరేనా పిల్లలు? సరే, పాఠంలోకి ఇప్పుడు వెళ్దాం. మీకు తబలను చూపిస్తా, దాని కింద అక్షరాలను కూడా చూపిస్తా. చూడండి, పిల్లలు బొమ్మను చూశారు కదా? ఏం బొమ్మది? తబల బొమ్మ కదా. ఇప్పుడు చూడండి, అక్కడ అక్షరాలు ఉన్నాయి, మూడు అక్షరాలు. ఒకటి త, రెండో అక్షరం బ, మూడో అక్షరం ల. త బ ల. చూసారా? ఇప్పుడు మనం ఈ కింది గళ్ళలో ఉన్న అక్షరాలను చెప్పాలి, సరేనా పిల్లలు? ఒకటవ అక్షరం త, రెండవ అక్షరం బ, మూడవ అక్షరం ల. తబలా, సరేనా పిల్లలు? ఇప్పుడు ఒకటవ అక్షరం, మూడవ అక్షరం, ఒకటి మూడు అక్షరాలను కలిపి చదువుదాం, సరేనా పిల్లలు? ఒకటి మూడు, ఒకటి మూడు అక్షరాలను కలిపి చదువుదాం. ఇప్పుడు ఒకటి ఏముంది? త కదా. మూడో అక్షరం ఏముంది? ల. చదవండి ఇప్పుడు. త ల తల కదా. ఇప్పుడు మూడవ అక్షరం, ఒకటో అక్షరం కలిపి చదువుదాం, సరేనా? మూడవ అక్షరం, మూడవ అక్షరం, ఒకటవ అక్షరం, మూడు ఒకటి, మూడు ఒకటి. మూడో అక్షరం ఏముంది? ల. ఏముంది? ల. ఒకటవ అక్షరం ఏముంది? త. ఏమైతుంది? ల త కదా. త ల తల ల త లత కదా పిల్లలు. పిల్లలు ఇప్పుడు ఒకటి మూడు, ఒకటి మూడు అక్షరాలను మనం కలిపి చదువుకుందాం, సరేనా మరి? ఒకటి మూడు, మళ్ళీ ఒకటి, మళ్ళీ మూడు కదా పిల్లలు. ఒకటి మూడు, ఒకటి మూడు అక్షరం కలిపి చదువుకుందాం, సరేనా? ఒకటి ఏముంది? త కదా. మూడవది ఏముంది? మూడు ఏముంది ఇక్కడ చూడండి? ల కదా. ఒకటి త, మూడు ల కదా. మళ్ళీ ఒకటి మూడు, మళ్ళీ ఒకటి, మళ్ళీ మూడు. సరేనా? ఒకటి మూడు త ల కదా. మూడు ఒకటి ల త. సరే, అదేవిధంగా
ఒకటి మూడు, ఒకటి మూడు, ఒకటి మూడు, ఒకటి మూడు. తల 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 తల. సరేనా? ఇప్పుడు మూడు రెండు అక్షరాలను కలిపి చదువుకుందాం. సరేనా? మూడు రెండు, మూడు రెండు, మళ్ళీ మూడు రెండు కదా, మూడు రెండు, మూడు రెండు. ఇక్కడ మూడు ఉంది కదా, ఆ మూడు అక్షరం ఏముంది? లా కదా. మూడు అక్షరం ఏముంది? లా. చూడండి పిల్లలు, ఇప్పుడు మూడు రెండు, మూడు రెండు అని చెప్పుకున్నాం కదా, మూడో అక్షరం ఏముంది? లా పెట్టేసుకుంది. ఇప్పుడు రెండవ అక్షరం ఏముంది ఇక్కడ? రెండవ అక్షరం ఏముంది? బా కదా పిల్లలు, కదా. మళ్ళీ ఏముంది ఇక్కడ? మూడో అక్షరం. మూడో అక్షరం ఏముంది? లా. సరేనా? మళ్ళీ ఇక్కడ ఏముంది? రెండు. రెండవ అక్షరం ఏముంది ఇక్కడ? చూడండి పిల్లలు, ఇప్పుడు లా బ లా బ. మూడో అక్షరం, రెండవ అక్షరం, మూడవ అక్షరం, రెండవ అక్షరం. ఏమైతుంది? లా బ లా బ లా బ లా బ లా బ. సరేనా పిల్లలు? త బ లా త బ లా కదా పిల్లలు. సరే ఇప్పుడు చూడండి, త ల తల. ఇక్కడ తబల తల. ఇక్కడ చూడండి, ల త లత. అవునా? ఇక్కడ ఏముంది? తల 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 కదా. ఇప్పుడు ల బ ల బ లబ లబ. సరేనా పిల్లలు, ఇక్కడ అక్షరాలను బాగా పరిశీలించి చూడాలి. సరేనా? ఒకటవ అక్షరం త, మూడవ అక్షరం ల తల. సరేనా? ఇప్పుడు మూడవ అక్షరం ఒకటవ అక్షరం, మూడవ అక్షరం ఒకటవ అక్షరం, మూడవ అక్షరం ఏముంది? ల. ఒకటవ అక్షరం ఏముంది? త లత కదా. తల లత. అదేవిధంగా ఒకటి మూడు, ఒకటి మూడు, ఒకటి మూడు అక్షరాలను మనము కలిపి చదవాలి. ఒకటి మూడు, ఒకటి మూడు. చూడండి, ఒకటి త, ఒకటి త, మూడు ల, మూడు ల, తల తల కదా. ఇప్పుడు మూడు రెండు, మూడు ల, మూడు ల, రెండవ అక్షరం బ లబ లబ. చూడండి, మూడు రెండు, మూడు రెండు అక్షరాలను మనం కలిపి చదువుకుంటే లబ లబ వస్తుంది. ఇదే విధంగా మనము ఇలా చాలా పదాలు మనం తయారు చేసుకోవచ్చు. సరేనా పిల్లలు? మరి సరే పిల్లలు, ఇప్పుడు అక్షరాలను కలిపి చదువుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ మీకు కొన్ని బొమ్మలు కనిపిస్తుంది, చూడండి. ఆ బొమ్మలో ఆ బొమ్మలు ఏమిటో చూసి వాటి పేర్లు చెప్పండి. చెప్పండి, మీకు తెలిసినవి చెప్పండి. ఆ బొమ్మల పేర్లు చెప్పండి. అక్కడ ఆ బొమ్మల దగ్గర మీకు పదాలు వస్తాయి.
సరేనా? ఆ పదాలలో మనము అక్షరాలను గుర్తించాలి. సరేనా? బొమ్మల పేర్లు చెప్పండి. చూడండి, తల, తర్వాత ఏమో అమ్మా, లవంగం. ఏంటి తినది? లవంగం. తర్వాత బొమ్మ ఏంటిది? వల. వల, ఒక అతను వల పట్టుకొని ఉన్నాడు చూడండి, వల. తర్వాత పలక. తర్వాత బొమ్మ ఏంటిది? ఉడత. ఉడత తెలుసు కదా, ఉడత. తర్వాత లడ్డు. ఓ, మీకు లడ్డు అంటే ఇష్టం కదా, లడ్డు. ఇవి చుట్టూ ఉన్నాయి కదా, తల, లవంగం, వల, పలక, ఉడత, లడ్డు. వీటి మధ్యలో ఒక బొమ్మ కనిపిస్తుంది చూడండి రా, పెద్దగా ఉంది బొమ్మ, అదేంటిది? తబలా. ఏంటిది అది? తబలా. ఇప్పుడు ఈ బొమ్మల పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లలో మనకు త, బ, ల ఈ అక్షరాలలో ఏది ఎక్కువ సార్లు వస్తుందో మీరు చెప్పాలి. చెప్పండి, తానే అక్షరము ఎక్కువసార్లు వచ్చిందా, బానే అక్షరము ఎక్కువసార్లు వచ్చిందా, లానే అక్షరము ఎక్కువసార్లు వచ్చిందా చెప్పండి. పిల్లలు, ఏ అక్షరం ఎక్కువసార్లు వచ్చింది? లా కదా. సరే, మనం త, బ, ల అక్షరాలతో వచ్చే పదాలు చదవాలి, మరికొన్ని మనం చెప్పాలి. సరేనా పిల్లలు? మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి, చూసిందా? వెరీ గుడ్. చదవండి, ఆ పదాలు చదవండి. మనం ఇందాక చెప్పుకున్నాం, మనం ఒకటో అక్షరం, రెండవ అక్షరం అని, మూడో అక్షరం అని మనం పదాలు చదువుకున్నాం కదా, అలాంటి మాదిరి పదాలే ఇక్కడ ఉన్నాయి చూడండి. చదువుదామా మరి? తల, లత, తబల, తల, తల, లబ, లబ, బల, బల. మళ్ళీ ఒకసారి చదువుకుందామా? తల, తల అంటే తెలుసు కదా మనకు, ఉంటుంది తల, తల. లత, లత అంటే పేరు. తబల, తబల అంటే తెలుసు కదా మీకు, తల, తల, లబలబ, తల, లబలబ, బలబల. ఈ అక్షరాలు మూడు అక్షరాలు, త, బ, ల అనే అక్షరాలతో వచ్చిన పదాలు. సరేనా పిల్లలు? ఇవి చదవాలి రోజు, ప్రతిరోజు ఇవి చదవాలి. చదువుతూ వస్తాయి, చదవండి, రాయండి. ఇప్పుడు మనం
ఇంకో దానికి వెళ్దాం, ఇంకోటి చెప్పుకుందాం సరేనా. 19వ పేజీ అండి. 3వ బిట్ ఏమనుంది, రాయండి అని ఉంది కదా. కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి, కలిపి చదవండి సరేనా. కింద కొన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి, ఆ అక్షరాల కింద చుక్కలు ఉన్నాయి. ఏమున్నాయి, చుక్కలు, డాట్స్. ఆ చుక్కల్ని మనం కలుపుతూ పోవాలి సరేనా. మరి నేను కలుపుతూ ఉంటా, మీరు కూడా చుక్కల్ని కలుపుతూ ఉండండి సరేనా. త, ఏమక్షరం త. ఇప్పుడు లా, తల. మళ్ళీ కింద అదే విధంగా రాయాలి, చుక్కల్ని కలుపుతూ రాయాలి. చుక్కలు బయటికి పోవద్దు, చుక్కల్ని కలుపుతూ రాయండి. తల, త, ల, తల సరేనా. ఇప్పుడు ఇటు పక్క చూద్దాము, ఇక్కడ 3 అక్షరాలు ఉన్నాయి, త, బ, ల. ఇప్పుడు అక్షరాల కింద చుక్కలతోటి అక్షరాలు ఉన్నాయి, వాటిని కూడా మనం ఇప్పుడు చుక్కల్ని కలుపుదాం సరేనా. కలపండి, నేను కలుపుతున్నా. ఏమొచ్చింది, త. తర్వాత బ, తర్వాత పిల్లలు తా రాసిరా, అదేవిధంగా బా లా, తబలా సరేనా పిల్లలు. ఇప్పుడు కూడా సేమ్ అదేవిధంగా రాసుకుందాం, త, బా, లా సరేనా. ఈ విధంగా చుక్కలు కలుపుతూ రాయండి. పిల్లలు ఆ అనే బిట్ ఉంది కదా, ఏముంది చూడండి. కింది పదాలు గీతల్లో అందంగా రాయండి కదా. ఇక్కడ ఉన్న పదాలు ఈ గీతల్లో అందంగా రాయాలి సరేనా. ఏముంది, తల. ఈ తల అనే పదాన్ని కింది గీతల్లో అందంగా పిల్లలు. ఇప్పుడు మనం 4వ బిట్టు చూసుకుందాం. ఏముంది 4వ బిట్టులో, సృజనాత్మకత సరేనా. ఇప్పుడు కింది బొమ్మను చూడండి, మీరు గీయండి, పేరు రాయండి అని ఉంది సరేనా. నేను ఇక్కడ తబల బొమ్మను గీస్తూ ఉంటా సరేనా. నేను గీసే విధానాన్ని మీరు చూసి మీరు కూడా ఈ తబల పక్కకు మీరు గీయండి, గీసి దాని పేరు రాయండి సరేనా పిల్లలు. మరి సరే,
పిల్లలు ఇప్పుడు మీరు బొమ్మ గీసిండ్రు కదా ఆ బొమ్మ గీసి రంగులు వేసిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న ప్రాజెక్ట్ పని ఇస్తాను మీకు ఓకేనా వీలైతే చేయండి సరేనా చూడండి ఇది ఇదేంటిది చూడండి ఏంటిది ఇది తబల నేను తయారు చేసిన ఈ తబలను మీరు కూడా తయారు చేయండి దీన్ని ఏ విధంగా తయారు చేస్తారంటే కొబ్బరి చిప్ప ఉంటుంది కదా కొబ్బరికాయ కొడతాం ఆ కొబ్బరి చిప్పకు ఇలా పెయింట్ వేసి ఇలా పేపర్స్ అంటించి ఇలా తయారు చేయండి సరేనా ఇది ప్రాజెక్ట్ పని కింద మీకు ఇస్తున్నా ఇది తయారు చేసుకుని రండి సరేనా పిల్లలు మరి తర్వాత పాఠంలో మనం కలుసుకుందాం ధన్యవాదాలు పిల్లలు